हाय फ्रेंड्स, मनम इप्पुडु सन सिटी बनलगोड दग्गर उन्नामंडि। इप्पुडु सन सिटी लो उन्नामु। मनकु चाला मंदि सन सिटी बनलगोड एरियालो माकु अटु इंट्रेस्ट उंदंडि, माकु अटु कावाल रिक्वायरमेंट अनि चेप्पि चाला मंदि रिक्वेस्ट चेशारु। दानि गुरिंचि मनम इप्पुडु सन सिटी बनलगोड दग्गर शूट चेयडानिकि वच्चामंडि। ओके, इदि मनम एदैते मनम रोड चूस्तुन्नामो ई रोड फेसिंग के उंटुंदि बिल्डिंग। मनम चूस्तुन्न बिल्डिंग मन सेल को बिल्डिंग वेदी सारी चूँ बिल्डिंग। ओके, इधी मन सेल को बिल्डिंग वे दींट मन की टू फ्लैट्स अने अवेलबल उन्यानी। अभी ये सैज उन्नाई, ये फ्लोर उन्नाईनेट वीडियो लास्ट एक्सप्लेन वीडियो शिफ्ट कंटिन्यू चूँ। ओके, మీరు వీడియో షిప్ చేసినట్టయితే మనకి మీకు డిటైల్స్ అనేది తెలియదు, ఫ్లాట్ అంటే పొజిషన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అనేది మీకు తెలియదు। దానివల్ల మీరు వీడియో షిప్ చేయకుండా చూడండి। చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అడుగుతున్నారు। నోటిఫికేషన్ రావాలి అని అంటే మాక్సిమం వీడియో అనేది 50% చూడాలండి। ఓకే, బెల్ ఐకాన్ సబ్స్క్రైబర్ చేసుకోండి, చేసుకోనోళ్ళు బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది మీకు। వచ్చిన నోటిఫికేషన్ వీడియో అనేది మీరు 50% అనేది చూస్తేనే వీడియో అనేది మీకు పెట్టిన ఇమిడియంట్గా వస్తుంది। ఎందుకంటే కొన్ని కొన్ని రేట్ ప్రైస్ కొద్దిగా ప్రైస్ బెస్ట్ ప్రైస్లో వచ్చినాయి ఏంటంటే మీరు ఫోన్ చేసిన వన్ డేకి అయిపోతున్నాయి। ఏంటండి వన్ డేకి అయిపోతుంది నిజమేనా అని చెప్పేసి చాలామంది డౌట్ అడుగుతున్నారు। మేము ఒక వీడియో పెడుతున్నామంటే ఆ వీడియో సేల్కు ప్రాపర్టీ ఉంటేనే వీడియో తీస్తాం, లేదంటే వీడియో తీయం। అందువల్ల అనేది అది చూసిన వాళ్ళు తొందరగా డిసిషన్ తీసుకొని క్లోజ్ చేసుకుంటున్నారు, అదొక్కటే రీజన్. అంతేగాని మనం సేల్ అయిపోయింది పెట్టి లేదంటే సేల్ కాకుండా అయిపోతుంది అయిపోయిందని అని చెప్పేసి ఏదైతే చెప్పమండి। ఇప్పుడు మనం ఇదంతా చూస్తుంది వచ్చేసి ఇది పార్కింగ్. ఓకే, ఈ సైడ్ ఇది వచ్చేసి ప్లాంటేషన్, ఇదంతా పార్కింగ్ అండి। ఇప్పుడు వీడియోలో కంటిన్యూ అవుతుందండి, మీకు ఫ్లాట్లోకి వెళ్ళి ఫుల్ పేడ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది వచ్చేసి లిఫ్ట్ అండి, ఇది ఇది లిఫ్ట్. మనకి ఇక్కడ వచ్చేసి స్టేర్ కేస్ ఉన్నాయి। ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి, వీడియోలో కంటిన్యూ అవుతుందండి। ఓకే, ఇప్పుడు మనం పైకి వచ్చాము। ఇది మనకి ఇక్కడ ఏదైతే కనపడుతుంది ఇది లిఫ్ట్, ఇది లిఫ్ట్ అండి। మనకి ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్లో ఉంది, ఒకసారి చూడండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి। మనకి ఇది వచ్చేసి హాల్ అండి। ఓకే, ఇది హాలు మనకి, అక్కడ అది పెయింటింగ్ వర్క్ నడుస్తుంది। అది వచ్చేసి డైనింగ్ హాల్ అండి, ఒకసారి చూడండి మీకు అది వచ్చేసి, అది వచ్చేసి హాలు మనకి, ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి। మీకు బెడ్రూమ్ చూపిస్తాను, ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి। అక్కడ ఒక విండో ఇచ్చారు। ఓకే, ఇది మనకు అటాచ్ బాత్రూమ్, ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చిందండి, రెడీ టు మూవ్ ఇది। ఇది వచ్చేసి మనకి ఇది బాల్కనీ అండి, ఇప్పుడు మనం చూస్తున్నది। ఓకే, ఇది వచ్చేసి బాల్కనీ। ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దామండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది। ఇక్కడ ఆల్రెడీ వర్కర్స్ పనిచేసే వాళ్ళు అనేది ప్రజెంట్ ఇల్లు ఇక్కడ స్టే చేస్తున్నారు। ఓకే, మనకి ఇక్కడ ఒక బిగ్ విండో ఒకటి ఇచ్చారు పెద్దది, ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది। ఓకే, ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి, సేమ్ ఇది ప్రజెంట్ ఇప్పుడు కీ వేసి ఉంది, లాక్ ఉంది ఇది, సేమ్ మనకి ఆపోజిట్ ఇప్పుడు ఏదైతే బెడ్రూమ్ చూసామో ఇది సేమ్ యాజ్ యూజ్గా అలాగే ఉంటుంది బెడ్రూమ్ కూడా, ఇది ప్రజెంట్ లాక్ వేసి ఉంది। మనం ఇప్పుడు వచ్చేసి మన కిచెన్ చూద్దామండి, ఇప్పుడు కిచెన్ చూపిస్తాను మీకు, ఇది వచ్చేసి కిచెన్ అండి। ఓకే, ఇది కిచెను, ఇది వచ్చేసి కిచెన్ అండి, ఇది చూడండి
అక్కడ ఒక విండో ఇచ్చారు. మనకు వాష్ ఏరియా అనేది ఇటు సైడ్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా. చుట్టుపక్కల మొత్తం లొకాలిటీ చూడండి, డెవలప్మెంట్. ఇది వాష్ ఏరియా అండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్. దీనికి మనకు ఎస్ఎఫ్టి సైజ్ వచ్చేసి 1405 అండి. ఫర్ ఎస్ఎఫ్టి వచ్చేసి ఇది మనకి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్, ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది మేము ఆల్రెడీ చెప్పాను కదా, 1406 ఎస్ఎఫ్టి. ఫర్ ఎస్ఎఫ్టి వచ్చేసి 4500 చెప్తున్నారండి. ఓకే, నెగోషియబుల్ అండి. ఓకే, ఇది 3BHK. మనకి 3BHK ఉన్నాయి, ఏరియాలో 2BHK ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే ఆ బడ్జెట్లో మాకు ఈ డిస్కషన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి. వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.